ఈరోజు అమెరికాలో దొరికే రకరకాల మీట్ ఇంకా దాని రేట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఇది హలాల్ మీట్ షాప్ అంటారనమాట. ఇక్కడ గోట్, ల్యాంబ్, బీఫ్ ఇంకా చికెన్ దొరుకుతుంది. ఇక్కడ మాత్రమే ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అమ్ముతారు. బయట అమెరికన్ షాప్స్లో వాల్మార్ట్, కాస్కో ఇట్లాంటి వాటి దగ్గరికి వెళ్తే ఇట్లా చిన్న చిన్న పీసెస్ అయితే అమ్మరనమాట. ఈ పీసెస్ కూడా మిషన్లోనే కట్ చేసేస్తారు. ఇక్కడ ఒక ట్రే వచ్చేసి 2 LBs ఉంటుంది అప్రాక్సిమేట్గా, అంటే 900 గ్రాములు ఉంటుంది. ఒక చికెన్ ట్రే వచ్చేసి $3.49, అంటే దాదాపు 270 రూపీస్. అండ్ ఒక మటన్ వచ్చేసి 1100 అండ్ చేంజ్ అనమాట, 1100 రూపాయలు ఉంటుంది. 2 LBs అంటే 900 గ్రామ్స్. ఇక్కడ వీళ్ళు ఎల్బీస్ లాగా కౌంట్ చేస్తారనమాట, కేజీస్ లాగా కాకుండా. ఇక్కడ హలాల్ షాప్స్లో ఏంటంటే మీట్ మాత్రమే కాదు గ్రాసరీస్ కూడా అమ్ముతారు, అంటే రైస్ బ్యాగ్స్, ఆయిల్స్, ఇట్లా తినే ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇవే కాకుండా పక్కనే ఒక చిన్న రెస్టారెంట్ లాగా కూడా ఉంటుంది అనమాట ఫ్రెష్గా, అంటే ఏమైనా కావాలంటే అక్కడనే తీసుకొని కూడా వెళ్తారు, ఫ్రెష్ టీ కుక్ అనమాట. ఇదంతా హలాల్ షాప్. ఇది మాత్రం ఇప్పుడు నేను చూపించేది వాల్మార్ట్లో అనమాట. వాల్మార్ట్లో అయితే అట్లా చిన్న చిన్న పీసెస్కి అమ్మరు, కాకపోతే సపరేట్గా థై పీసెస్ అని, డ్రమ్ స్టిక్స్ అని, వింగ్స్ అని, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చికెన్ అయితే ఉంటుంది. చికెనే కాకుండా అన్నీ ఉంటాయన్నమాట. వీళ్ళు పోర్క్, బీఫ్ ఇంకా అన్నీ రకరకాలు తింటారు కాబట్టి అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేది గ్రౌండ్ చికెన్. గ్రౌండ్ చికెన్ అంటే కీమా అనమాట. దాన్ని కూడా మనం చేయితో, మన దగ్గర అంటే చేయితో కట్ చేస్తారు, కానీ ఇక్కడ మిషన్ తోటే కట్ చేస్తారు, అందుకే అట్లా పాములు పాములు ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూపించింది హోల్ చికెన్ అనమాట. హోల్ చికెన్ అంటే ఇక్కడ బయట అట్లనే దొరుకుతుంది, పీసెస్ ఉండదు. ఇది వచ్చేసి టర్కీ. టర్కీ అంటే కూడా ఒక రకమైన కోడే, అది కూడా వీళ్ళు బాగా తింటారు. అండ్ ఇక్కడ నేను చూపించేది పంది మాంసము. పంది మాంసం కూడా ఇక్కడ బాగానే తీసుకుంటుంటారు కాబట్టి ఇట్లా చాలా అమ్ముతూ ఉంటారు. ఇదంతా ఫ్రోజన్ సెక్షన్లో ఉంటుంది వాల్మార్ట్లో. ఇట్లా ఈ మీట్ని వీళ్ళు మ్యారినేట్ చేసి కూడా అమ్ముతారనమాట, సో దాట్ డైరెక్ట్ తీసుకొచ్చేసి అవెన్లో పెట్టేసుకోవడమే ఉంటుంది. అట్లాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇది ల్యాంబ్ అంట. ల్యాంబ్ అంటే మన గొర్రె పిల్లలు అంటారు కదా, చిన్న చిన్న గోట్స్. అండ్ ఫిష్, క్రాబ్స్, ప్రాన్స్, ప్రాన్స్ కూడా మనకి చాలా ఉంటాయి. ఇదంతా ఫ్రోజన్ ఉంటాయి అన్నమాట. లైవ్ ఫిష్, లైవ్ ప్రాన్స్ లేదంటే లైవ్ క్రాబ్స్ కావాలంటే మాత్రం మేము కొరియన్ మార్కెట్కి వెళ్తాము. మార్కెట్ అంటే పెద్ద మార్కెట్ ఏం కాదు, షాప్ ఉంటుంది ఒకటి, హలా హెచ్ మార్ట్ అని చెప్పేసి. సో ఆ హెచ్ మార్ట్లో మనకి లైవ్ ఫిష్, లైవ్ క్రాబ్స్ దొరుకుతాయి. వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లా మొత్తము ఫ్రోజన్వే మాత్రమే దొరుకుతాయి అన్నమాట. సో ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.